हेलो एव्रीवा दिस इज युवर लेखल मास्टर हरगोपाल वीडियो एनएमएमएस 2015 सैट पेपर वन इंटरेस्टिंग प्रॉब्लम ऑन रेशियोस डिस्कस चला सिंपल अंड इंपॉर्टेंट कॉन्सेप्ट प्रॉब्लम आ प्रॉब्लम तो दिन वनक कॉन्सेप्ट मन क्लियर अर्थम चुस्काली सो लेट फर्स्ट ऑफ ऑल आ प्रॉब्लम इंट्रोड्यूस दिन तरह दिन वनक कॉन्सेप्ट्स अलगे सोल्यूशन डिस्कस जस्ट हैव अ लुक हियर If the sum of three natural numbers is 98 and the ratio between first two natural numbers is 2:3 and the next two natural numbers is 5:8 then what is the second number anadigaru so oka three numbers unnai vatini add chesthe 98 first two numbers ki madhya ratio 2:3 last two numbers ki madhya ratio is 5:8 then what is the second number ani adigaru so ee problem lo em icharu ani danakante mundu first kachithanga manam telusukovalsindi enti ante oka vela oka three numbers gurinchi vaati madhya ratio direct ga ivvakunda ante all the three numbers ki madhya ratio direct ga ivvakunda first two numbers ki madhya ratio alage chivari two numbers ki madhya ratio ichinappudu You must find out the ratio of all the three numbers. This entire problem is an important concept. For example, x, y, z are three numbers. This problem is not related to x ki y ki madhya ratio. For example, a is to b. X ki y ki madhya ratio, a is to y. Alage y ki z ki madhya ratio, okavela some other alphabets. So suppose c is to d. So A is to B is the ratio between X and Y. C is to D is the ratio between Y and Z. Anukunte then the ratio between X is to Y is to Z emothundi ante. Ikkada meer chuste nenu wanted ga A is to B ikkada pettukunnanu. C is to D B kinda C rasukunnanu. C is to D ani rasukunnanu. Endukante ee ratio lo B anedi Y represent chestundi. ఈ సి ఇస్ టు డి లో కూడా సి అనేది వైనే రిప్రజెంట్ చేస్తుంది మరి ఈ రెండు రేషియోస్ తీసుకొని రేషియో బిట్వీన్ ఎక్స్ వై జెడ్ ఎలా కనుక్కుంటామంటే జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఉండే ఏతో సిని మల్టిప్లై చేస్తాం ఏ ఇంటూ సి అలాగే బి అండ్ సి మల్టిప్లై చేస్తాం బిసి అలాగే బి అండ్ డి మల్టిప్లై చేస్తాం బిడి అండ్ విచ్ ఈస్ నథింగ్ బట్ ద రేషియో ఆఫ్ ఎక్స్ ఇస్ టు వై ఇస్ టు జెడ్ सो ఇది ఖచ్చితంగా మనకి మైండ్ లో ఉండాలి ఈ ప్రాబ్లం చేస్తున్నప్పుడు ఇప్పుడు వాళ్ళు 3 నంబర్స్ సమ్ 98 అన్నారు రేషియో బిట్వీన్ ఫస్ట్ 2 నంబర్స్ ఇస్ 2:3 అన్నారు లాస్ట్ 2 నంబర్స్ ఇస్ 5:8 అన్నారు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ద నేచురల్ నంబర్స్ ఆర్ లెట్ ద 3 నంబర్స్ రిక్వైర్డ్ ఆర్ x y z అనుకుందాం సో వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ని న్యూమరికల్ గా లేదా ఈక్వేషన్ గా మార్చుతున్నాను x y z is equal to 98 ఇది చాలా ఇంపార్టెంట్ ఫినిష్ చేసే టైం లో మనకి y వాల్యూ రావడం కోసం అంటే సెకండ్ వాల్యూ రావడం కోసం ఈ న్యూమరికల్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది సో ఇప్పుడు వాళ్ళు రేషియో బిట్వీన్ ఫస్ట్ 2 నంబర్స్ ఇస్ 2:3 అన్నారు కాబట్టి ఇట్ ఇస్ నథింగ్ బట్ x ఇస్ టు y ఇస్ ఈక్వల్ టు 2:3 అని రాసుకుంటున్నారు అలాగే రేషియో బిట్వీన్ లాస్ట్ 2 నంబర్స్ ఇస్ అంటే నథింగ్ బట్ y ఇస్ టు z ఇస్ ఈక్వల్ టు 5:8 అన్నారు అది రాసుకుంటున్నారు ఇప్పుడు ఖచ్చితంగా మనకి ఇక్కడ x is to y is to z తెలియాలి మనం ఆల్్రెడీ డిస్కస్ చేసిన అదే లాజిక్ ఫాలో అవుదాం ఇక్కడ 2:3 ఇలా రాసుకొని దీని కింద 5:8 రాసుకుంటున్నాను 3 కింద 5 వచ్చేటట్లు చూసుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ రేషియోలో ఉండే 3 సెకండ్ రేషియోలో ఉండే 5 ఇవి రెండు మిడిల్ టర్మ్ అయిన y నే రిప్రజెంట్ చేస్తున్నాయి కాబట్టి సో ఇప్పుడు ఈ రెండింటిని మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ప్రకారం సో ఈ 2 అండ్ 5 అలాగే 3 అండ్ 5 అలాగే 3 అండ్ 8 మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి 10:15:24 అనేది రేషియో బిట్వీన్ x y z అవుతుంది సో దేర్ఫోర్ x is to y is to z equal to 10:15:24 అని రాశాను ఇక్కడ మనకి ఈ రేషియో కనుక్కోవడం ఇంపార్టెంట్ కాదు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకుంటూ మిడిల్ వాల్యూ లేదా వై వాల్యూ కనుక్కోవడం ఇంపార్టెంట్ సో ఇప్పుడు ఇక్కడ 3 టర్మ్స్ ఆఫ్ ది రేషియో వచ్చినాయి కాబట్టి ఇక్కడ లెట్ ఎక్స్ ఈక్వల్ టు 10:15:24 అనేది రేషియో ఆఫ్ ఎక్స్ వై జెడ్ అయింది కాబట్టి ఇక్కడ ఎక్స్ ని 10k అని తీసుకుంటున్నాను ఇది ఒక ఆల్ఫాబెట్ తీసుకుంటున్నాను ఎక్స్ ఈక్వల్ టు 10k అలాగే y ఈక్వల్ టు 15k అలాగే z ఈక్వల్ టు 24k అని తీసుకున్నాను సో ఇప్పుడు మనం స్టార్టింగ్ లో రాసుకున్న ఇన్ఫర్మేషన్ x ప్లస్ y ప్లస్ z
ఈక్వల్ టు 98 అన్నది కదా దాంట్లో x ప్లస్ లో 10k y ప్లస్ లో 15k అండ్ z ప్లస్ లో 24k సబ్స్టిట్యూట్ చేద్దాం x ప్లస్ y ప్లస్ z ఈక్వల్ టు 98 10k ప్లస్ 15k ప్లస్ 24k ఈక్వల్ టు 98 ఇవి మూడు యాడ్ చేస్తే 49k ఈక్వల్ టు 98 అవుతుంది సో k ఈక్వల్ టు 98/49 విచ్ ఇస్ నథింగ్ బట్ 2 అవుతుంది సో k వాల్యూ 2 వచ్చింది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది వాల్యూ ఆఫ్ y सो वै चूस्ते इक क्लियर 15k అని కనబడుతుంది కాబట్టి దేర్ఫోర్ y 15k విచ్ ఇస్ నథింగ్ బట్ 15 × 2 విచ్ ఇస్ నథింగ్ బట్ 30 అవుతుంది సో మై డియర్ చిల్డ్రన్ ఈ ప్రాబ్లం చూడడానికి చాలా సింపుల్ ప్రాబ్లమే అయినా ఈ పర్టిక్యులర్ థింగ్ ఎప్పుడైతే మనకి 3 నంబర్స్ ఇచ్చి రేషియో బిట్వీన్ ఫస్ట్ 2 నంబర్స్ అలాగే రేషియో బిట్వీన్ లాస్ట్ 2 నంబర్స్ ఇచ్చినప్పుడు రేషియో ఆఫ్ ఆల్ ద 3 నంబర్స్ క్యాలిక్యులేట్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ దాని మీద బేస్ చేసిన ప్రాబ్లం ఇది హోప్ మీకు అందరికీ క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను మనం నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ ప్రాబ్లం తో మళ్ళీ మీట్ అవుదాం అంతవరకు టేక్ కేర్ బై బై యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్